ఇక విశాఖలోని రిషికొండపై 500 కోట్లతో నిర్మించిన భవనాలపై వివాదం ముదురుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరాలలో ఆ భవనాలను చూసేందుకు ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రిషికొండ భవనాల రహస్యం బయటపడింది. అధునాతన హంగులతో 7 భవంతులను నిర్మించారు. బాత్రూంలో ఒక్కో కమాండ్ 25 లక్షలు, బాత్టబ్ 35-35 లక్షలు ఖర్చుతో నిర్మించారని లెక్కలు బయటపడడంతో టీడీపీ వైసీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం. అలానే రుషికొండను తొలగించి మట్టిని తరలించడానికి కూడా 91 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఆ కాంట్రాక్టులు కూడా జగన్ సొంత మనుషులకు ఇచ్చారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత రుషికొండ భవనాల రహస్యం బయటపడడంతో వైసీపీ డిఫెన్స్లో పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అంటూ వైసీపీ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. అవేవి ప్రైవేటు ఆస్తులు కావని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని తెలిపింది. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికే ఆ భవనాలు అని ట్వీట్ చేసింది. అందుకుగాను రాష్ట్రపతి, ప్రధాని భవనాలు అయితే ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదని టీడీపీ ఫైర్ అవుతోంది. రుషికొండ భవనాల నిర్మాణంపై విచారణ చేపిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కోట్లు కొట్టేయడానికే రుషికొండ భవనాలను వాడుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రుషికొండ రాజప్రసాద భవనాల్లో, వాష్రూంలోని కమాండ్స్, బాత్టబ్లో ఖర్చుపైనే టీడీపీ ప్రధానంగా ఫైర్ అవుతోంది. దీంతో మొత్తానికి రుషికొండ కొత్త రాజకీయానికి వేదికైందనే చర్చ నడుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు రుషికొండలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు సంబంధించి ఇప్పుడైతే ఒక రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇటు టీడీపీ అలాగే వైసీపీ నేతల మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రాజు? గత ప్రభుత్వ హయాంలో రుషికొండని పూర్తిగా ధ్వంసం చేస్తూ భారీ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటిది చూసుకుంటూ వచ్చాం. భవనాలను నిర్మిస్తున్నటువంటి సమయంలో కూడా వాష్రూముల్లో వాటి కమోడ్స్ కానీ, బాత్ టబ్స్ కానీ వీటిని నిర్మాణం కోసం ఒక్కొక్కటి కొనడానికి దాదాపుగా 25 లక్షలు 35 లక్షలు ఒక్కొక్క బాత్ టబ్ కి ఖర్చు చేశారని వైసీపీ అధికారులు రిలీజ్ చేసినటువంటి, వైసీపీతో పాటుగా అధికార యంత్రాంగం రిలీజ్ చేసినటువంటి నోట్లో ఇవన్నిటినీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబ సభ్యులకు, పబ్లిక్ కి ఒక ఇంటి నిర్మాణానికే ప్రభుత్వాలు 150,000 రూపాయలు ఇస్తున్నటువంటిది, ఒక బాత్ తప్పకి 35 లక్షలు ఎలా ఖర్చు చేస్తారంటే విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భవనాల నిర్మాణం కానీ వాటికి సంబంధించినటువంటి లోపల ఎట్లాంటి ఫర్నిచర్ వేస్తున్నారు, భవనాలు ఎలాంటి నిర్మాణం చేస్తున్నారు అనేది గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ కానీ అధికార యంత్రం కానీ ఎవరూ బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కానీ రాజప్రసాదాల లాంటి దాదాపుగా 7 భవంతుల్ని వైసీపీ నిర్మాణం చేపట్టింది. అక్కడ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం జగన్ మళ్ళీ తిరిగి అక్కడి నుంచే పరిపాలన చేస్తాడు, ఆ రాజప్రసాదాల్లోనే నివాసం ఉంటాడనే ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రభుత్వం మారింది, అధికారం మారింది. ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కటి బయట పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండపై నిర్మాణం చేపట్టినటువంటి భవంతుల్లోకి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిన్న మీడియాను తీసుకుని లోపలికైతే వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవాక్క అయినటువంటి పరిస్థితి రాజప్రసాదాల్లో. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విధమైనటువంటి భవనాలు ఎక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది మీడియాలో వచ్చిన తర్వాత మొత్తం రాజప్రసాదాలకు సంబంధించి, ఆ భవనాలకు సంబంధించినటువంటి విజయోత్సన్ని బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ భవనాలకు సంబంధించి రహస్యంగా ఉంచడంతో వాటికి అక్కడ ఖర్చు పెట్టినటువంటి దాదాపుగా 500 కోట్ల రూపాయలు నగదు డబ్బు పూర్తిగా ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటిది ఎవరికి అక్కడ రాకుండా చేశారనేది ఆ టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు డిఫెన్స్ లో పడినటువంటి వైసీపీ ఇప్పుడు అది వైజాగ్
ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎవరన్నా వస్తే వాళ్ళకి అధికారిక భవనాలు కానీ విడిది భవనాలు ఎలాంటివి లేకుండా ఉన్నాయి. అలాంటి అలా వచ్చినటువంటి ప్రధానికి రాష్ట్రపతికి విడిది లాంటి భవనాలే ఈ నిర్మాణము. ఇది ప్రభుత్వ భవనాలు, ఏ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి కాదు. ఈ పూర్తిగా ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటివి, ప్రభుత్వానికి సంబంధించిన అంటూ ఆ ట్విట్టర్ గా ఒక వారైతే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్విట్టర్ వేదికగా వైసీపీ వివరణించే ప్రయత్నం చేసింది. దీనికి డిఫెన్స్ లో పడేస్తూ ఇప్పుడు డిఫెన్స్ లో ఉన్నటువంటి వైసీపీకి కౌంటర్ ఇస్తూ టీడీపీ అయితే అంటే ఇంతకాలం ఎందుకు వీటిని బయటపెట్టలేదు, ప్రభుత్వ భవనాలు అంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రి కోసం అని ఎందుకు చెప్పలేదంటూ ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 500 కోట్లతో నిర్మించినటువంటి ఈ భవనాలకు సంబంధించి వైసీపీ పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడింది. దానికి వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చిన్న అంటే ఫోటో కానీ విజువల్ కానీ బయటకు కనిపించడానికి కనిపించకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపుగా 50 అడుగుల వరకు ఒక రేకులను లోపల ఏం జరుగుతుంది, ఏం కట్టడాలు జరుగుతున్నాయి అనేది కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అంటే వైసీపీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రానున్న 20 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఎలా కట్టినా ఏం చేసినా చలామణి అవుతుందనే ఆలోచనతో ఆ ధోరణితో వాళ్ళు నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే నిర్మాణాలు అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ గాను సీఎం నివాసం గాను అందరూ నిర్మాణాలు చేపట్టారు. తర్వాత టూరిజం మంత్రి ఆర్కే రోజా ఇతర వైసీపీకి సంబంధించిన నాయకుల సమక్షంలో గత ఫిబ్రవరిలో అంటే ఎన్నికల కోడిక ముందే దీన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభోత్సవ ఫలకాల మీద కూడా శిలా ఫలకాల మీద కూడా ఇది టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి భవనాలు అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారికగా అటు ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి విడిది కేంద్రాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఇప్పుడు టీడీపీ అంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 7 భవనాల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు తిరిగి రాబట్టడానికి టూరిజానికి వీటిని అప్పగించినా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫలక్నుమా ప్యాలెస్ లాంటి భారీ భవంతే నిత్యము అంటే అద్దెకు తీసుకుని వాటిల్లో సెలబ్రేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 1 కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటిది రిషికొండలో నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవనాలకు ఎవరు ప్రతిరోజు గెస్టులుగా వస్తారు, అతిథులుగా వస్తారు, లేదా ఆ టూరిజానికి వచ్చినటువంటి వాళ్ళు అందులో విడిది చేస్తారు అనేది కష్టతరంగానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క భవనం ఒక్కొక్క రూము అంటే ఒక్కొక్క బెడ్రూమ్ ఒక సామాన్యమైనటువంటి ప్రజలు కట్టుకునే ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి సమానంగా ఉన్నటువంటి అంత భారీ భవంతులు ఉన్నటువంటి భారీ రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెంట్ చెల్లించాలన్నా కూడా కొన్ని 1000 రూపాయలు ప్రతి ఒక్క రోజుకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కోణంలో ఆలోచించినటువంటి టీడీపీ ఇవి ఎందుకు ఉపయోగించాలో ప్రస్తుతమైతే అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు దగ్గర వీటిని ఈ సంబంధించినటువంటి మ్యాప్ ని అదేవిధంగా ఈ బంగ్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను చంద్రబాబు దగ్గర అయితే ఉంచుతాం. ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుని వీటిని వినియోగించాలనేది ఆలోచిస్తాం. కానీ దీని మీద జరిగినటువంటి భారీ అవినీతికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల వరకు ప్రతి ఒక్కరి మీద విచారణ అయితే చేపట్టడానికి మేమైతే ఆ సంకల్పించాం. ఖచ్చితంగా దీన్ని విచారణ అయితే చేస్తాం. ఎందుకంటే ఒక ఈ రిషికొండని తొలగించడానికి ఆ మట్టిని తరలించడానికే దాదాపుగా 91 కోట్ల రూపాయలను వెచ్చించారు. 60 ఎకరాల్లో మొత్తం మట్టిని అయితే పూర్తిగా తొలగించి ఆ మట్టిని తరలించే అమ్మేసుకున్నారు. దాని మీద కూడా విచారణ చేస్తాం. దీని వెనక పూర్తిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్ సొంత మనుషులు ఉన్నారు. దీని మీద విచారణ చేపడతామని ఆ టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9.8 ఎకరాల్లో ఈ 7 భవనాలు అయితే నిర్మాణం అయితే జరిగింది. వీటిలో లోపల కొనుగోలు చేసినటువంటి సోఫాలు కానీ ఫ్యాన్లు కానీ లేదా ఫర్నిచర్ పూర్తి స్థాయిలో ఇంటీరియర్ డెకరేషన్ ముఖ్యంగా కమోడ్స్ వాష్రూమ్ లో ఉన్నటువంటి కమోడ్స్ కానీ అదేవిధంగా బాత్ టబ్స్ కానీ వీటన్నింటికి సంబంధించి 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు. వీటిలో అవినీతి జరిగింది. అవినీతి పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పుడు టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నిన్నటి నుంచి అంటే టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా విమర్శలు అయితే చేసుకున్నారు. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా మాత్రము అంటే వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ రోజు మరికొద్దిసేపట్లో
ముఖ్యమంత్రి గురువాడ అమర్నాథ్ ఈ రిష్ కొండ నిర్మాణాలపై జరిగినటువంటి నిర్మాణాల పూర్తికి సంబంధించిన దాని మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సమాచారం కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఏం మాట్లాడతాడు, దీన్ని ఏ విధంగా వెనకేసుకొస్తూ డబ్బులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఎక్కడా కూడా ఖర్చు చేయ అంటే వేస్ట్ ఖర్చులు ఎక్కడా చేయలేదు, మేము అన్ని పక్కాగా చేస్తాం, మా దగ్గర అన్ని ఉన్నాయని చెప్తారా, లేకపోతే ట్విట్టర్ లో వచ్చినట్లు విధంగానే దీన్ని రాష్ట్రపతి కోసమో ప్రధానమంత్రి కోసమో నిర్మాణాలు చేపట్టడం వైజాగ్ కి ఒక అద్భుతమైనటువంటి విడుది కేంద్రం అని చెప్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ టీడీపీ నుంచి మాత్రం పక్కాగా చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయిస్తాం, దీని వెనకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, ఈ డబ్బులంతా కూడా ఎందుకంటే దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని తిరిగి వచ్చేలాగా మేము దీన్ని పూర్తి స్థాయి కసరత్తు చేసి వాడుకలోకి తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వేచి చూడాలి, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.